బైబిల్ ఎందుకు మనం చదవాలని ప్రశ్నించుకుంటే, మానవ జీవితంలో నాలుగు ప్రశ్నలకు సమాధానం రావాలంటే ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. నెంబర్ వన్, మనిషి ఎవరు? దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు? ఎక్కడి నుండి వచ్చాడు మానవుడు? మనిషి యొక్క ఆరిజిన్ ఏంటి తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. ద బైబిల్ సేస్ వీఆర్ క్రియేటెడ్ బై గాడ్, దేవుని చేత మనం కలుగు చేయబడ్డాం. రెండవది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ పర్సన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పీపుల్, దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు, ఒక ఉద్దేశం ఉందా? మూడవది, జాగ్రత్త వినండి, ఒక మనిషి రక్షణ పొందాలి అంటే, నిత్య రాజ్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలా? పూజలు పునస్కారాలు చేయాలా? రోజులు వ్రతాలు చేయాలా? లేదా మరుగుడు చేయాలి? ఏం చేస్తే మానవ రక్షణ పొందుతాడనే విషయం తెలియాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ సెలవిచ్చింది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని. నాలుగవది, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఆ కారణాన్ని బట్టి ప్రతి ఒక్కరు బైబిల్ చదవాల్సిందిగా దేవుని సేవకునిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.